ఈ రోజుల్లో ఆడపిల్లకి అసలు భద్రతే లేకుండా పోయింది. చిన్న పిల్ల నుంచి, చిన్న పిల్ల అంటే 6 నెలల పాపను కూడా వదలట్లేదు. రోజు రోజుకి ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాలు ఎక్కువైపోయినాయి. 6 నెలల పాప లేదు, 60 ఏళ్ళ ముసమ్మ లేదు, ఎవరినైనా సరే ఎటువంటి రక్షణ లేకుండా పోతుంది. ఎన్ని చట్టాలు వస్తున్నా, ఎన్ని వస్తున్నా కానీ ఆడపిల్లల భద్రత గురించి ఎంత ఇది తీసుకున్నా కానీ వాళ్ళకి మాత్రం ఆ భద్రత యొక్క సపోర్ట్ అసలు దొరకనేయడం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఆడది అనే ఒక చులకన భావం ఒకటి అందరిలో. ఇప్పుడు వచ్చే సంస్కృతిని బట్టి కూడా ఆడపిల్లలు అంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయటము, బస్సులో, ఇతర చోట్ల, చదువు చెప్పే చోట్ల, మిగతా కూరగాయలు, మిగతా వస్తువులు తెచ్చుకునే చోట్ల ఆడపిల్లని ఎక్కడంటే అక్కడ చేయి వేయటం, తాకటం, అనవసరంగా మాట్లాడటం, ఇలా చాలా పలు ప్లేసుల్లో టచ్ చేయటం, ఇలాంటి పోకడలు ఎక్కువైపోయినాయి. ఎంత ఇచ్చేద్దామన్నా రివర్స్ తిరిగి మనల్ని బాధపడుతూ, మనల్ని ఇబ్బంది పెట్టింది కాక మనల్ని రోజు బాధపెడుతూ నిత్య జీవితంలో ఎన్నో ఎన్నో చట్టాలు వస్తున్నా, ఎన్నో ఇవి వస్తున్నాం. ఆడపిల్లలకైతే ఇలాంటివన్నీ ఏవి హెల్ప్ చేయట్లేదు. దిశ యాక్టు ఇవన్నీ వస్తున్నాయి కానీ ప్రతినిత్యం ఆడపిల్లలకి మనం వాళ్ళకి మగవాళ్ళ నుంచి ఎలా ఎదుర్కోవాలో అని వాళ్ళకి ఆత్మస్థైర్యం, ఆత్మబలం ఇచ్చి వాళ్ళని మోటివేషన్ చేసి పిల్లలకి ఎప్పటికప్పుడు ప్రపంచం ఎలా ఉంది వాళ్ళకి సంబంధించి ఎదుర్కోవటానికి ధైర్యము, ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవాలనే ఒక పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క దీని గురించి వివరించి చెప్పాలి.